ప్రకాశం జిల్లా చీరాల కొట్ల బజార్లో సినీ నిర్మాత రచయిత తన్నీరు రాంబాబు ఆధ్వర్యంలో సినీ నటులు వేటపాలెం నివాసి అజయ్ ఘోష్ చేతుల మీదుగా టీ ట్రీ షాప్ ను ప్రారంభించారు. కుంభకోణం కాఫీ అత్యంత రుచి కలిగి ఉంటుందని నటులు అజయ్ ఘోష్ అన్నారు. సౌత్ ఇండియాను కాఫీగా కుంభకోణం కాఫీ పేరు తెచ్చుకుందన్నారు. నేను ఈరోజు మీ మధ్యకు వచ్చిన సందర్భం ఏంటంటే చిన్న విన్నపం. మావోడు మా ఊరుడు తన్నీర్ రాంబాబు ఎన్నో సినిమాలకి నేను ఆయనతో పాటు 4 సినిమాలు తీశాను. ఎన్నో సినిమాలు కోడైరెక్టర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ఇంటన్నింటికి మించి మంచి రచయిత అండి ఆయన. మన ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. ఈ చీరాల పరిసర ప్రాంతాల వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ కొంతమందికి తెలుసు. అంటే సినిమా ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి సినిమాలు ఏరియా నుంచి పనిచేసే వాళ్ళకి చాలామంది తెలియదు. సినిమా వాళ్ళకి జన మావులు మన ఊళ్ళో జనాలకి, ఈయన మాత్రం మన ఊరోడు మన చీరాలోడు. విచిత్రం ఏంటంటే షూటింగ్స్ కోసం ఎన్నో చోట్ల తిరుగుతుంటాం. ఎన్నో కేరళ అని మద్రాస్ అని అటు ఇటు 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 చాలా చోట్ల తిరుగుతాం. అక్కడ గోవా కూడా వెళ్తుంటాం. ఇప్పుడు అనేక రెస్టారెంట్లకు వెళ్తుంటాం, వాటికి వెళ్తుంటాం, వీటికి వెళ్తుంటాం. రకరకాల పానీయాలు, రకరకాల ఇవన్నీ ఆర్టిఫిషియల్గా ఉండే ఇవో తాగుతుంటాం, వ్యాపారం కోసం చేస్తున్నారు. కానీ ఈరోజు మా ఊరు రాంబాబు ఒక మంచి పని తీసాడండి. చీరాల కొట్ల బజార్లో టీ ట్రీ అని ఒక షాప్ పెట్టాడండి. దాంట్లో 100 రకాల టీ సంశయంగా మీకు ఏ టీ కావాలంటే అంటే అన్ని ప్రకృతి సిద్ధమైన టీ అన్నీ అనమాట. ప్రకృతి సిద్ధంగా లభించే వనమూలికలు కానీ దినుసులైతేనే ఈ టీకి సంబంధించి అన్నీ కూడా 100 రకాల టీ, ఆరోగ్యకరమైన టీ, అద్భుతమైన టీలండి ఇక్కడ దొరుకుతాయి. దరిదాపు అంటే ఎక్కడెక్కడ ఉంటాయి అంటే ఏడ పెద్ద పెద్ద మన థాయిలాండ్ అటువంటి దేశాల్లో దీని విలువ తెలిసిన వాళ్ళే పెడుతుంటారు. అట్లాంటిది ఈ రోజున మా వాడు ఏంటంటే అన్ని రాంబాబు అన్ని షూటింగ్ల కోసం చాలా చాలా దేశాలు తిరిగాడు కాబట్టి షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేసేవాడు. టీలు అసలు ఒరిజినల్ టీ ఎక్కడ దొరుకుతుంది, దానివల్ల ఉపయోగాలు ఏంది, ఆరోగ్యానికి ప్రయోజనం ఏంది, ఆరోగ్యానికి కెఫీన్ అని ఒకటి ఉంటుంది దాంట్లో, మొత్తం మనిషిని తినేస్తుంటుంది అది. టీ తాగితే ఒక మొత్తం మంది అట్లా ఉంటుంది, అట్లా టీలు కాదండి. ప్రకృతి సిద్ధమైన వనమూలికలతో తయారు చేసిన టీలండి. అస్సాం మొదలు దొరకం, జార్ఖండ్ మొత్తం, కేరళ, మద్రాసు దినుసుల కంటే పరిస్థితికి నటువేది. కేరళ, మద్రాసు ఇవన్నీ కూడా అక్కడి నుంచి చాలా దూరం నుంచి తెప్పించి మన కోసం తనకు ఓకే, తన వ్యాపారం కూడా ఇది కాబట్టి తను బ్రతకాలి కాబట్టి ఒక వ్యాపారాలకు పెట్టించి ఏంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన టీ తాగాలనుకుంటే మాత్రం మీరు ఎవరైనా సరే, చీరాల చుట్టుపక్కల పరిసరాలు లేకపోతే ఇతర నా ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆరోగ్యవంతమైన టీ తాగాలనుకుంటే మాత్రం మా చీరాలలో కొట్ల బజార్లో టీ ట్రీ అనే షాప్ ఉంది. టీ షాపు మా తన్నీరు రాంబాబు మెయింటైన్ చేస్తున్నాడు, దానికి వచ్చి తాగండి, నాది గ్యారంటీ. అంటే గ్యారంటీ అంటే అంత ఇదిగా ఉంటుంది, వచ్చి తాగండి ఒకసారి, తాగి చూడండి చాలు. నేను చెప్పేంత అబద్ధం నిజంగా తెలిసిపోయింది కాబట్టి మీరందరూ కూడా, ఎందుకంటే పరిశోధన చేశాడు ఈ టీల మీద, ఆయన పరిశోధన చేశాడు. అది గొప్పతనం ఏంటంటే ఏదో వ్యాపారం కోసం పెట్టడం కాదు. సహజంగా సినిమాలో ఆర్టిస్టులు అందరూ, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా గ్రీన్ టీలు, కొంచెం ఈ టీలు ఇస్తుంటారు. అవి కూడా కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి కొన్ని, కానీ అసలైన టీ ఏంటి, ఏ దినుసులతో చేయొచ్చు, మీకు ఇక్కడ దొరికే దాదాపు 100 టీ ఒకసారి ప్లాన్ చేయనన్నట్టు. ఇప్పుడు చూశారుగా ఈ పటాల్లో ఉన్న దాదాపు 100 టీలు. ఈ పటాల్లో ఏ టీ కావాలంటే ఆ టీ దొరికింది. దానికి సంబంధించి ఆ టీ తాగడం వల్ల అన్న ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఆ ఫోటోల్లో ఉండేవి. అసలు దేనికి ఆఖరికి ఈ మధ్య ఇబ్బందికరంగా తయారైన కరోనాకు సంబంధించిన కూడా టీ ఒకటి ఉంది ఇక్కడ, అద్భుతమైన టీ. సో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆరోగ్యప్రదంగా ఉండాలనుకుంటే మాత్రం ఇట్లాంటి సంస్థలను ప్రోత్సహించండి. ఇట్లాంటి మా రాంబాబు లాంటి వాళ్ళ ప్రయత్నాన్ని కూడా ప్రోత్సహించి మీరు ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ అజయ్ ఘోష్.